సీఎంగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా పలు పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నారని గోరంట్ల వెల్లడించారు. ఓటమి చూసినా జగన్ ఇంకా మారలేదన్న బుచ్చయ్య చౌదరి అసహనంతో తెదేపా శ్రేణులపై దాడులకు ప్రేరేపిస్తున్నారని తప్పుపట్టారు. పైగా తాము దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పారిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడున్నాయి. తను చేసిన తప్పిదాలకి క్షమాపణ చెప్పాల్సిన పోయి తప్పుడు విధానాలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో తెలుగుదేశం నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తున్న సందర్భం కనపడుతూ ఉంది. పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అరాచక ఆటవిక పరిపాలనకు తెరదింపడం జరిగింది. ఇవాళ ఉత్సాహభరితంగా ఉంది. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంతా ఇవాళ ఉత్సాహంగా ఉన్నారు. మంచి ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని, మంచి పరిపాలన రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల అధోగతి పాలన రాష్ట్రాన్ని కాపాడటం చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు సాగాలి. మోడీ గారి సహకారం తీసుకున్న ఆలోచనలో ఇవాళ అందరం కూడా ఉన్నాం. 12వ తారీఖున ఉండొచ్చు అనేది ఆలోచన. ఇంకా టీడీఎల్పీ ఒక రోజు ముందు ఉంటుంది. ఒక రోజు ముందుగానే టీడీఎల్పీ ఉంటుంది. అది టీడీఎల్పీ సమావేశం అయ్యాక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారు నోటిఫికేషన్ చేస్తారు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి రావాలి. అవసరమైతే వరుస కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 2-3 రోజులు అదంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు మన రాష్ట్రం మీద దృష్టి పెట్టాలి. ఆహ్వానించారు. ఎవరెవరు వస్తారో ఇంకటి నోటిఫై కావాలి. ముందు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం ఉంటుంది.